అక్క తమ్ముళ్ల మధ్య జరుగుతున్న వార్ ఆ నియోజకవర్గంలో టీడీపీని అట్టడుగుకు నెట్టేస్తుందా పచ్చ పార్టీలో వరుసకు అక్క తమ్ములయ్యే నేతల తీరుతో కేడర్ అయోమయానికి గురిచేస్తుంది కత్తులు చూసుకుంటున్న ఇద్దరి కారణంగా ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోవడం ఖాయమని డిసైడ్ అవుతున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది ఆ అక్క తమ్ముడు ఎవరు ప్రకాశం జిల్లా గెద్దరూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఉపాధ్యక్షురాలు పిడతల సాయి కల్పన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తుమాల అశోక్ రెడ్ల మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ ఆగేలా కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది తర్వాత టీడీపీలో చేరినటువంటి అశోక్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో గిద్దులూరు ప్రజలు భారీ తేడాతో తిరస్కరించారు పిడతల సాయి కల్పనారెడ్డికి అశోక్ రెడ్డి వరుసకు తమ్ముడవుతారు గిద్దులూరు టీడీపీ ఇన్ఛార్జిగా అశోక్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు సాయి కల్పన రెడ్డి దూరంగా ఉంటున్నారు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అశోక్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్లడం లేదని సాయి కల్పన రెడ్డి వర్గం విమర్శిస్తోంది దీనికి తోడు అశోక్ రెడ్డి కూడా సాయి కల్పన రెడ్డిని ఆహ్వానించకుండా తన పని తాను చేసుకుపోతున్నారు నియోజకవర్గంలో ఇద్దరు నేతల తీరుపై పచ్చ పార్టీలో జోరుగా ప్రచ చర్చ అయితే జరుగుతోంది ఇటీవల చంద్రబాబు గెదులూరు వచ్చిన సందర్భంలో కూడా సాయి కల్పనారెడ్డి దూరంగానే ఉన్నారు చంద్రబాబు నియోజకవర్గానికి వస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జి అశోక్ బాబు తనను ఆహ్వానించుకోవడంతో సాయి కల్పనారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు ముఖ్య నేతలు వెళ్ళి చంద్రబాబు సభకు హాజరు కావాలని కోరినా కూడా సాయి కల్పనారెడ్డి మాత్రం నాన్ననే తెగేసి చెప్పారు అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతూ తన వర్గం కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించి వేశారు దీంతో వీరిద్దరి వ్యవహార శైలి చంద్రబాబుని సైతం అసహనానికి గురిచేసింది వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంపైన ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో గెద్దలూరు నుంచి సాయి కల్పన లేదా ఆమె తనయుడు రెడ్డి బరిలో ఉండాలని పిడతల కుటుంబం భావిస్తుంది తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని సాయి కల్పన రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం అయితే సాయి కల్పన ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం ఫోన్ ద్వారా పలకరించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం వంటి అంశాలు ఆమెకు పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయని టాక్ నడుస్తుంది మొత్తానికైతే ప్రకాశం జిల్లా టీడీపీలో అయితే వారైతే నడుస్తుంది మొత్తానికి మరోసారి మైనస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు